రాజధాని పేరుతో అమరావతిలో భూములు కాజేసిన కేసుల్లో చంద్రబాబు నారాయణతో సహా మరికొందరి పేర్లు బట్టబయలయ్యే ఆస్కారం ఉందా? ఇప్పుడంటే కోర్టుల్లో 4 వారాల స్టే తెచ్చుకొని బతికిపోయామనుకుంటున్న టీడీపీ వాళ్లకు ఊహించని మరో గట్టి షాక్ తగలబోతుందా రాబోయే రోజుల్లో? అంటే ఇప్పుడు అవుననే సమాధానం వినబడుతుంది. చంద్రబాబు తన కేసు కొట్టేయించుకోకపోతే గనక ఆ కేసు తిరిగి తిరిగి లోకేష్ మెడకే భారీగా ముప్పవుతుందనే సమాచారం అందుతోంది. ఇన్సైడర్ ట్రేడింగ్కు పాల్పడిన టీడీపీ నేతల్లో చంద్రబాబు, మంత్రి నారాయణతో సహా ఇక మిగతా నేతల్లో లోకేష్ పేరు కీలకంగా ఉన్నట్టుగా అర్థమవుతుంది. అయితే సిఐడి వివరాల ప్రకారం చూసుకున్నట్టయితే తెర వెనుక సిఐడి లిస్టులో లోకేష్ పేరు కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది. ప్రాథమిక విచారణ అనంతరం ఎవరి పేర్లను బయట పెట్టొద్దనే దానిపైనే లోకేష్ పేరు అసలు ఎక్కడా కూడా బయట పెట్టలేదు ఆంధ్రప్రదేశ్ సిఐడి. ఒకవేళ అదే పేర్లు గనక రిలీజ్ చేసి ఉంటే గనక చంద్రబాబు అతి తెలివిని ఉపయోగించి మళ్ళీ బట్టగట్టే ఛాన్స్ ఉంటుందనే ప్రాథమిక విచారణ జరిగింది. కాబట్టి ఈ ప్రాథమిక విచారణలో మాకు అందిన సమాచారం, మా దగ్గర ఉన్న సమాచారం మేము ఇవ్వలేమని ఏకంగా ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకే సిఐడి చెప్పేసింది. అయితే సిఐడి మరో గొప్ప పని కూడా చేసింది. ఇమీడియట్గా ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కు లేఖ రూపంలో వాళ్ళు ఏం కావాలో అది అడిగేశారు. రాజధాని భూముల పేరుతో లావాదేవీలు జరిపిన 2 లక్షలకు పైగా అకౌంట్ల డీటెయిల్స్ కూడా ఇవ్వాలని కోరింది ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ను. అయితే ప్రాథమికంగా మాత్రం ఇప్పుడు 4 వారాల పాటు ఆంధ్రప్రదేశ్లో హైకోర్టు స్టే విధించింది. అంటే ఈ స్టే కేవలం చంద్రబాబు, మంత్రి నారాయణపై ఉంటుంది తప్ప వేరే ఇతరుల మీద కాదన్నది ఇక్కడ ఆలోచించాల్సిన అంశం. అయితే ఇప్పుడు ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్ సిఐడి ఫోకస్ ఎక్కడ పెడుతుంది? వీరిద్దరిని కాదు అని ఫోకస్ థర్డ్ పార్టీపై పెడితే అసలు టీడీపీకి ఇంకా ముప్పు తప్పదు. ఇక చంద్రబాబు అంటారు, ఎక్కడైనా చంద్రబాబు అతి త్వరలో జైలుకు వెళ్ళక తప్పదనే సమాచారం వస్తుంది. అయితే సిఐడి సేకరిస్తున్న వివరాల్లో భారీ స్థాయిలో భారీ మొత్తం కాజేసినట్టుగా ఉన్నట్టు తెలుస్తుంది. అంటే 1000 కోట్లు కుంభకోణం జరిగినట్టుగా కీలక ఆధారాలను సేకరిస్తున్నారు. ఒకవేళ అన్నీ అనుకున్నట్లు జరిగితే గనక నారా చంద్రబాబు కుమారుడు లోకేష్కు భారీ ముచ్చే తప్పదు. ఎందుకంటే లోకేష్ మిత్రులైన కొల్లి శివరాం, బలుసు శ్రీనివాస్, గుమ్మడి సురేష్ ఈ 3 కూడా అమరావతి రాజధాని అని తెలియక ముందే, అంటే ప్రకటించక ముందే వీళ్ళు ఒక్కొక్కరు కొన్ని ఎకరాల చొప్పున భూమిని కొన్నట్టుగా తెలుస్తుంది. అయితే కొల్లి శివరాం, బలుసు శ్రీనివాస్, గుమ్మడి సురేష్ ఈ 3 కూడా ఒకరు 47 ఎకరాలు, ఒకరు 42.5 ఎకరాలు, మరొకరు 14 ఎకరు, అంటే పెద్ద ఎత్తున భారీ స్థాయిలో భూమిని కొన్నట్టుగా కూడా సిఐడి దగ్గర కీలక డాక్యుమెంట్లు ఉన్నట్టు తెలుస్తుంది. ఇలా చెప్పుకుంటూ పోతే ఇలా చాలామంది ఇన్వాల్వ్ అయినట్టుగా తెలుస్తుంది. ఏది ఎక్కడైనా కూడా ఇప్పుడు చంద్రబాబుతో ఉన్న ఆ ముప్పు తిరిగి తిరిగి లోకేష్ మెడకు కూడా చుట్టుకుంటుంది అన్నదే ఇక్కడ కీలకంగా మారింది. అయితే మరి ఇప్పుడు చంద్రబాబు టీం తెర వెనుక ఎలాంటి స్టెప్స్ వేస్తుంది, కోర్టులను కాదు అని ముందుకెళ్ళి ఏం సాధిస్తారు అనే దానిపై ఇప్పుడు సర్వత్రా ప్రశ్నగా మారింది. అయితే ఈ మధ్య ఏపీ సిఐడి కూడా సుప్రీంకోర్టుకు వెళ్ళింది సవాల్ చేస్తూ. మరి చూద్దాం సుప్రీంకోర్టు కూడా ఎలాంటి నిర్ణయాన్ని ప్రకటన చేస్తుందో రాబోయే రోజుల్లో. ఏది ఏమైనా పాపాలు చేసిన ఏ ఒక్కరు కూడా ఆ భగవంతుడు ఎప్పటికైనా విడిచిపెట్టరు. ఒకవేళ విడిచిపెట్టిన తరతరాలు ఆ పాపాలు అంటుకుంటాయన్నది వాస్తవం. ఈ వీడియో నచ్చితే లైక్ కొట్టి షేర్ చేయండి.